నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జుతోట. నన్ను చాలామంది అడిగిన ప్రశ్నకి ఇవాళ నాలుగు మొక్కలో నేను ఎలా రీపాట్ చేయవసరం లేకుండా ఏం చేస్తున్నానో చూడండి. మీకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇందులో. మా తోటలోని నేను చిన్న కుండీలు అన్నాటిల్ని కూడా కొత్త ఇంచుమించు గత 20 రోజుల నుంచి రీపాట్ అయితే చేస్తున్నానండి. ఇవి పెద్ద సైజు కుండీలు. తర్వాత సంవత్సరం క్రితం నేను రీపాట్ చేసిన కుండీలను కూడా నేను ఇప్పుడు మార్చట్లేదు. మార్చకుండా ఎలా చేస్తున్నానో ఈ వీడియోనైతే చూడండి. మీకు ప్రతి నిమిషానికి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. వీడియోని పూర్తిగా చూసి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు తెలుగులో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో చూశాక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఈ వీడియో 10 మందికి చేరుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇది 200 లీటర్ల హాఫ్ డబ్బా అండి, అంటే 100 లీటర్ల డబ్బా. ఇందులో వానపాముల్ని మనం సేవ్ చేద్దామండి. చూసారా ఎన్ని వానపాములేనండి. వీడియోలో మీకు కనిపించట్లేదు. ఎర్రటి హెర్తవాంస్ అండి, నాకు కుప్పలు కుప్పలుగా ఉంటాయి మా తోటలో. ఇది నేరేడు చెట్టు అండి. మనం ఇవాళ నేరేడు, సపోటా, నిమ్మ, ములగ ఈ నాలుగు చెట్లు కూడా రీపాట్ చేయకుండా మనం ఎలా చేస్తున్నామో ఈ వీడియోలో వివరిస్తున్నానండి. ఈ వానపాముల్ని మనకే వానపాములు ఎరువు చేస్తున్నాను కదండి, వాటి దగ్గర ఇవన్నీ పట్టుకుని వెళ్ళి వేసేస్తానండి. ఇలా వేశాక ప్రతి కుండీని చిన్న ఊస సాయంతో చక్కగా తిరిగేయాలండి. తిరిగేశాక ఈ ఏర్లన్నీ కూడా మనకే పై పైన ఉన్న ఏర్లన్నీ కూడా కట్ అయిపోవాలి. ఇలా కట్ అయితేనే బాగుంటుంది. మనకే మనం రీపాట్ చేసామనుకోండి అడుగు వేర్లు తీసేస్తాం, కానీ ఇప్పుడు మనం చేసేది పైన కాబట్టి పై వేర్లు తీసేసుకోవాలండి. ఎప్పుడు కూడా కుండీకి పాత ఏర్లు కట్ అవుతూ ఉంటే కొత్త చిగుర్లు వస్తూ ఉంటుందండి. ఇదంతా కూడా వేపాకేనండి. వేపాకు నేను బస్తాల్లో వేసి ఉంచాను కదా, దీంట్లో పైన మట్టి వేసి మనం నీళ్లు పోస్తే చక్కటి కంపోస్ట్ అయితే రెడీ అవుతుందండి. నేను ఈ చెట్టు కిందే పెడతానండి బస్తాలని, వరుసగా 10 బస్తాలని. ఈ 10 బస్తాలో నాకు అలా కంపోస్ట్ అవుతూ ఉంటుంది, నేను పెడుతూ ఉంటాను. ఎప్పుడు మొదట పెట్టానో ఆ డబ్బాని, ఆ బస్తాని తీసుకుంటానండి. ఇది చూసారా కిచెన్ వేస్ట్ ఎండుటాకులు కలిపి వేశానండి. ఇవి హాఫ్ అయ్యింది నాకు కిచెన్ వేస్ట్ కంపోస్టు. అయితే నాకు కొన్ని ఆకులు కూడా ఉన్నాయండి, నేను వెనకాల వేసినాయండి ఈ ఆకులు. అయితే మనకి ఎండాకాలం కదండి, మలిసింగా కూడా ఉంటుందని ఈ రెండు కలిపి వేసేసుకున్నానండి. ఇలా వేసేసాం కదండి, ఇది కిచెన్ వేస్ట్ అండి, ఈ డబ్బాల్లో వేసేసుకుందాం. మనం ఇప్పుడు ఈ మొక్కకు కూడా ఇచ్చేయచ్చండి. మనం వేడి రాకుండా ఉండటానికే ఈ డబ్బాలు పెట్టుకున్నాం. ప్రతిరోజు వచ్చిన కిచెన్ వేస్టు ఈ డబ్బాల్లో వేసేసుకుంటే మనకి పందికొక్కులు అలాంటివి ఏమన్నా వచ్చినా కూడా తిరగేయకుండా ఈ డబ్బాకే మూత పెడతాం కదండి, మనకి పందికొక్కులకు కూడా దొరకకుండా ఉంటుందండి. మాకైతే లేవనుకోండి, ఇలా నీళ్లు పోసేసుకుంటే మొక్క లోపల కంటా కూడా మనకి కంపోస్టు ఈ నీళ్లు ఉపయోగపడతాయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. డబ్బా పోయింది కదండి, దానికి కూడా ఈ డబ్బాలు బాగా ఉపయోగపడతాయి. మట్టి బయటికి రాకుండా సపోర్ట్గా ఉంటుంది, ఒక పక్క కంపోస్టు తయారవుతూ ఉంటుంది. మనం బూస్ట్ తయారు చేసుకుంటున్నాం కదండి, అందులో నుంచి వచ్చిన అన్నం, మినప పొట్టు అవన్నీ కలిపి నేను ఇలా వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకుని మనం మూసేయమనుకోండి, ఇందులోంచి పురుగులు అవి కనిపించకుండా మనకు ఉంటుందండి. అదంతా అన్నము మినప కొడుగునండి. మన మొక్కలకే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఈ సపోటా కాయలండి చెట్టును ముగ్గితే కోసుకుని తినేలా ఉంటాయండి, మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. మనం ఎప్పటికప్పుడు కూరగాయలు తుక్కు నీళ్ళు, నేను బియ్యం కడిగిన నీళ్ళు, గంజి గైండర్ కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా నేను ఒక బకెట్లో వేసి 3 రోజులకి నిండుతుందండి నాకు ఒక బకెట్టు. అవి ఎప్పటికప్పుడు మొక్కలకు ఇస్తే మనకి ఎంత బాగా ఉపయోగపడుతుందో తెలుసా అండి. జీవామృతం చేసుకుంటాం కదండి, దాని మీద 4 రెట్లు ఎక్కువ ఇది బూస్టు మనకు వస్తుందండి. ఇది మన ఇంటి వేస్టు, ఇది ప్రతిరోజు మనం బయట పారేసేదే, దాన్ని మనం ఉపయోగించుకుని మొక్కలకి అందిద్దాం. అలానే ఇప్పుడు
సపోటా చెట్టు అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది అల్ల నేరేడు చెట్టు, ఈ చెట్టు దగ్గరికి వచ్చాం. పత్తి చిగురిని గిల్లేశానండి, ఎందుకంటే మనకి పూత కొమ్మ రావాలి. అందుకు వచ్చిన చిగురిని గిల్లేయటం వలన పూత కొమ్మ రావటానికి ప్రయత్నిస్తుంది. ఇది సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరం అండి. ఈ సంవత్సరం కాయాలండి, కాయకపోతే కుదరదు. దీంట్లో మనం మట్టి తిరిగేసేసానండి. తిరిగేసి కిచెన్ వేస్టు, పొగాకు కాడాలతో చేసిన కంపోస్టు రెండు కలిపి వేస్తున్నానండి. ఇలా వేస్తే మనకే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ప్రతి మొక్కనే ఇలా తిరగేయటం వల్లనేనండి గుల్లదనం వచ్చి మనం ఇచ్చిన పోషకాలు అందించడానికి ఉపయోగపడుతుందండి. అలానే మనం కిచెన్ వేస్ట్ నేరుగా కూడా కప్పెట్టుకోవచ్చు. తర్వాత ములగ చెట్టును కూడా మనం ఈ మధ్య ఇలా ఏమీ పట్టించుకోలేదండి దీన్ని. అయినా శీతాకాలం పూత ఎందుకనో ఎండిపోతూ ఉంటుందండి. ఎప్పటికప్పుడు మందులు కొడితే ఏమో కానీ మనం మరి ఏమీ కొట్టకో ఏటో. ఈ మధ్యలో నాకు 6 నెలల నుంచి సరిగా కాపు అయితే రాలేదండి, పూత రావటం ఎండిపోవటం. శీతాకాలం మంచు కని అనుకున్నానండి నేను. మరి మనం ఏం చేయగలదు మంచుకు చెప్పండి. రాధాకృష్ణుణ్ణి ఇలా పెట్టానండి నేను చెట్టుకి. ఇప్పుడు దీనికి మంచి పూత అయితే రప్పించాలి. అందుకే మనం దీన్ని నేను ఇప్పుడు పెట్టాకానండి, రీపాట్ అయితే చేయలేదండి. ప్రతిసారి కూడా కాస్త లోతుగా మట్టి తీయటం, దాన్ని మనం దాంట్లోనే అన్నీ వేసేయటం. ఇలా చేస్తే చాలండి చక్కటి పూత అయితే వస్తుంది. ఇందులోంచి చాలా వరకు మట్టి బకెట్ మట్టి తీసానండి. లోతుగా ఉండేది, ప్రతిరోజు మనం ఏదో ఒకటి కూరగాయల తొక్కు వేస్తూ ఉంటాం కదండి, అలా అలా పెరిగిపోయింది. దీంట్లోంచి బకెట్ మట్టి తీసేసానండి. ఈ మట్టి కూడా చాలా బలమైందండి. మనం నేరుగా కాస్తంత కిచెన్ వేస్ట్ కానీ లేదా పొగాకు కాడలతో చేసిన కంపోస్ట్ కానీ పువ్వులతో చేసిన కంపోస్ట్ కానీ చూసారా వానపాములు ఎంతంత లావు ఉన్నాయో, వేస్తే చక్కగా పూత అయితే వస్తుందండి. మనకి తోటలోని బంతి చామంతితో చేసిన కంపోస్ట్ ఉందండి, అది కిచెన్ వేస్ట్ రెండు కలిపి నేను ఈ చెట్టుకి ఇచ్చేస్తానండి. ఇందులోనండి ఎక్కువ నేను రేయి తలకాయలు, చేప పొట్టలు ఈ చెట్టుకి ఎక్కువ కప్పెడతానండి. మనం పళ్ళ చెట్లకి బోన్ మీల్ లాంటిది వేసుకోవాలి కదండి. నాకు బోన్ మీల్కి బదులుగా చేప వ్యర్థాలు నాకు చాలా బాగా ఉపయోగపడతాయండి. నేను ఇప్పటికీ బోన్ మీల్ అంటే ఎలాగుంటుందో కూడా చూడలేదు, కానీ దాని రిజల్ట్ మాత్రం నాకు చేప తలకాయలు, పొట్టలు, రేయి తలకాయలు నాకు ఉపయోగపడతాయండి. అదిగోనండి కుండలలో నేను పువ్వులు కంపోస్ట్ చేసుకుంటున్నాను, ఇది వర్మీ కంపోస్ట్ చేసుకుంటున్నా. ఇలా మా తోటలోని నేను అన్ని రకాల వేస్ట్ నుంచి కంపోస్ట్లు రెడీ చేసుకుంటానండి. వానపాములు ఎరువులకి డబ్బా రెడీ చేస్తున్నా. నాకు ఆ గిన్నె మూత పెట్టడానికి అనుకూలంగా లేదండి. కొన్ని పొగాకు కాడలు వేస్తున్నానండి, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద కుండియే కాబట్టి చాలా వరకు చిగిపోనియండి. ఇవి వర్షం కూడా వచ్చింది, చల్లగా ఉంది కదా నేస్తున్నాను. వేసవి కాలం అయితే మాత్రం ఇవి వేయకూడదండి. ఎలాగా మబ్బుగా ఉంది, చల్లదనానికి పర్వాలేదు అన్నట్టుగా వేస్తున్నానండి. చాలా వరకు చీకిపోనీ కూడానవి. ఇందులో మనం మొన్న ఒక డబ్బా నింపుగా కిచెన్ వేస్ట్ వేసి నేను ఇది గులాబ్జామ్ చెట్టు మొదలని పెట్టానండి. చూసారా ఆ డబ్బాడు ఎంత అయిందో, లాస్ట్కి వెళ్ళిపోయింది తుక్కు. ఇదంతా కూడా ఇవాళ దీనికి ఇద్దామండి. మనం ఇంట్లో కొంచెం ఉంది, అది మనీ డబ్బాను నింపుగా పెట్టి అదే డబ్బాలో వేసేద్దాం. లేదా మన తోటలోని కొంచెం పచ్చి రొట్టె ఉందండి, అది వేద్దాం. చూసారా దీంట్లో పురుగులే ఉండొచ్చు, ఏవో ఉండొచ్చు, నేను దాని ఇంకా చూడనండి. చూడకుండా మట్టి వేసి కప్పేస్తే మనకి కనిపించవు. మనం పురుగుల్లోనే ఉన్నామండి, పురుగులు ఉన్నాయని భయపడితే ఎలా, తప్పదు మరి. మొక్కలు ఇష్టపడ్డ వాళ్ళు ఇవన్నీ భరించాలి. నాకు మా పక్కింటి పిన్నిగారు దొడ్లో ములగ పువ్వు ఉందండి, ములగ చెట్టు ఉందండి, చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వుల్ని చక్కగా ఒక బస్తా ఒక బకెట్లోకి ఎత్తి ఉంచిందండి, చక్కగా అవి తెచ్చానండి. నీటిలో వేస్తానండి, 2 రోజులు ఉంచి ఈ నీళ్లు మొక్కలకి ఇస్తే మంచి ఉపయోగాలు ఉంటాయండి. తర్వాత మలిసింగా కూడా వేసేద్దాం. వేసేసి మనం దీంట్లో కుండీలు ఎప్పుడులాగే పెట్టేసుకుందాం. కిచెన్ వేస్ట్ వేసానండి,
కొంచెం పొగాకు కాడలు వేశాను. తర్వాత పువ్వులతో చేసిన కంపోస్ట్ వేశాను. ఇక కాయకి ఏం చేస్తుంది చెప్పండి? చక్కటి కాయలు అయితే వస్తాయి. మనం నేరుగా కూడా ఈ పట్టు రైతలకాయలు వచ్చినప్పుడు నేరుగా కప్పెట్టుకుందాం. ఇలా గుళ్ళ పొడితేనే మట్టిని చక్కగా మనకే కాపు అయితే వస్తుందండి. ప్రతి మొక్క కూడా ఎంత మనం తిరిగేస్తామో అంత బాగా పెరుగుతాయి. మనం ఇప్పటికి సపోటా అయ్యిందండి, తర్వాత నేరేడు అయ్యింది, తర్వాత ములగ అయ్యింది. ఈ ములగ పువ్వులు కొంచెం గొయ్యి తీసి కప్పెడుతున్నానండి. ఇలా కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. తొందరగా మనకి ఈ పువ్వులన్నీ కంపోస్ట్ అవి ఈ మొక్కకి పూత రావటానికే ఉపయోగపడుతుందన్న ఆలోచనతో ఇలా కప్పెట్టానండి. మనం ప్రతిరోజు 2 రోజులు మనం ఇది నిన్న బాలామృతంతో చేసాం కదండి, ఆ లిక్విడ్ ఉందండి, 2 చెట్లకి వేద్దాం. నిమ్మ చెట్టు నిన్నటిదాకా సూపర్ కాయలు కాసాయండి, మని ఇంకో వరుస పువ్వులు కూడా పూత వచ్చి పిందులు వచ్చాయి. కానీ ఎందుచేత పిందంతా రాలిపోయిందండి, అందుకే దీన్ని ఎండిపోయిన కొమ్మలన్నీ ముందు కట్ చేసేసుకుంటున్నానండి. నేను ఒక్క చేత్తో కట్ చేస్తున్నాను కదా, చెట్టు ఊగుతుంది. అయితే నేను ఇలా చక్కగా కట్ చేసుకున్నానండి ఎండిపోయిన పుల్లలన్నీ. కట్ చేసుకున్నాక చెట్టు చూసారా, కాయలు ఉన్నాయండి. రీపాట్ చేసేద్దామో, బకెట్ పోయింది అనుకున్నానండి. కాయలతో పిందులతో మనం రీపాట్ అయితే చేయకూడదు. అయితే నేను ఈ సంవత్సరానికి చేయనండి, వచ్చే సంవత్సరం చేస్తా. చూడండి ఎంతంత కాయలు ఎలా రాలిపోతున్నాయో. మనం ఈ కొడవలతోటి మట్టినైతే చక్కగా బయటికి లాగేశానండి. లాగేసి పాత ఏర్లు అన్నీ కూడా కట్ అయిపోయి అలా కొంచెం ఏర్లు తీసేస్తేనే మనం కొత్త ఏర్లు పోసుకుంటుందండి. మనం రీపాట్ చేసినప్పుడు అడుగు భాగం తీస్తాం కదా, పైన తీయకూడదు. ఇంకా ఇప్పుడు రీపాట్ చేయట్లేదు కాబట్టి పై ఏర్లు తీసేసుకుందాం. ఇవి పొనగంటి కూరలో వేసేద్దామండి. ఇది చాలా బలమైన మట్టి, అయితే మనం ఇంకా ఎక్కువ బలం చెయ్యాలి కాబట్టి దీన్ని తీయవలసి వస్తుంది ఖాళీ లేక. అందుకేనండి ఆ మట్టి ఇందులో వేసేసుకుందాం. వేసేసుకుని మనం ఇప్పుడు ఒక డబ్బా పెడదామండి. ఎలాగా డబ్బా పోయి బకెట్ పోయింది కదా, దానికి అడ్డుగానే ఉంటుంది. మనం ఇందులో కిచెన్ వేస్ట్ వేసుకుందాం. ఎందుకంటే మనకి ఇంట్లో ప్రస్తుతానికి కిచెన్ వేస్ట్ లేదండి, మనకు అన్నీ చేసుకొచ్చాం కదండి, అందుకు లేదు. అయితే నేను ఇప్పుడు మన తోటలోని కొంత పచ్చి రొట్టె తీశానండి, ఆ పచ్చి రొట్టెనే ఇందులో వేసేసుకున్నా. మనకి గంగవాయిల కూర ఉందండి తోటలో అక్కడక్కడ. గంగవాయిల కూర బొబ్బాయి చెట్లు ఆకులు కానీ అరటి ఆకులు కానీ తోటకూర కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇవి ఏపుగా పెరిగిన చెట్లు ఏమన్నా సరే మన మొక్కలకు ఇస్తేనటండి చాలా న్యూట్రియన్స్ మొక్కల్లో ఉంటుందటండి. నేను గంగవాయిల కూర వేసేసానండి, చక్కగా మూత అయితే పెట్టేసా, వాటర్ ముందే వేసేసాను కదా. ఇందులో మనం కొంచెం పొగాకు కాడలు వేసుకున్నాను, తర్వాత కిచెన్ వేస్టు, పువ్వులతో చేసిన కంపోస్టు ఈ 3 కూడా వేసేసానండి. ఇక ఇవి చక్కటి పూత అయితే వస్తుందండి. మనకే పిందు నిలబడతా లేదు అంటే అండి పోషకాలు లేకేనండి. మీకు ఎప్పుడైనా సరే పూత వస్తుంది, పూత నిలబడతా లేదు అంటే అందులోంచి ఒక 1/2 లోతు మట్టి తీసేయండి. తీసేసి కంపోస్టు ఇవ్వండి. మీకు కంపోస్ట్ లేదండి, పసుపులు ఎరువు ఇవ్వండి, అది లేదు మేకల గత్తం, ఇలా ఏది ఉంటే అది. మీరు లేదా నేను ఏమేసానో అది ఎక్కడ దొరుకుతుంది అని అడగండి. మీకు ఏది దొరుకుతుంది అది వేసుకోండి. చాలామంది పొగాకు కాడలు ఎక్కడ దొరుకుతాయి, నాకు అవి సులువుగా దొరుకుతున్నాయండి అందుకు వాడుకుంటున్నాను. మీరు అవి చేయొద్దు, ఇంకో రకం వాడుకోండి. ఇంకొకటి మీకు ఏది దొరికితే అది. అంతేగాని నిన్న నేను బాలామృతం చేశానండి, బాలామృతం ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారండి. నాకు అది పాడైపోయింది, దొరికింది కాబట్టి అది చేశాను. అంతేకాని పిల్లలు తినేది మాత్రం చేయొద్దు, పిల్లలకే ఎంతో పోషకాలనిచ్చే బలమైన ఆహారం అండి అది. ఏ రకంగా అయినా పిల్లలకి అందిద్దాం. ఈ చెట్టుని రీపాట్ చేశానండి, పూత అయితే ఎలా వచ్చిందో చూసారా. అలానే మనం ఇంట్లో తెలగపిండి కానీ శనగపిండి కానీ బాలామృతం ఎలా తయారు చేశానో అలా చేసుకుని అందించవచ్చు. నేను గులాబీ మొక్కకి అంటు ఎలా కట్టానో మరో వీడియోలో చెప్తానండి. కామెంట్లో అడిగిన ప్రశ్నలకి సమాధానం దొరికిందని అనుకుంటున్నానండి. సపోటా, నిమ్మ,
నేరేడు, ములగ ఈ నాలుగు చెట్లు కూడా రీపాట్ చేయకుండా ఎలా పోషకాలు ఇవ్వాలో చూశారు కదా. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఎలా ఉందో మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు వివరించండి, నేను ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. చూశారు కదా ఎంత చక్కగా మన తోటలో పువ్వులు పూస్తున్నాయో. పువ్వులు పూస్తేనే కదా కాయలుగా వస్తాయి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ టచ్ చేయండి. ఉంటానండి, బాయ్ బాయ్.